एपी 39 टीवी की स्वागत वार्ता विशेष भारत बंद विजयवंत अनंतपुरम जिल्ला विविध राजकीय पार्टी आध्र्यन बंद निर्वहन एक् अवांछनीय संघटन जरक संपूर्ण मुगसी अंदर की नमस्कार देशव्याप्त भारत बंद पिपचार दाने भाग में तेलुगुदेश पार्टी नारा चंद्रबाबु नायडु गारु मैं आये आदेश मेरे को अनंतपुरम माजी शासन सभ्यु वैकुंठ प्रभा चौधरी आध्र्यन अनंतपुरम मरी भारत बंद मरी बंद स्वच्छंग पागोने तेलुगुदेश पार्टी मरी अन्नी अंगूलों षापू बैंक बंद चेस्ना दाने भाग में राष्ट्र प्रभुत्म का केन्द्र प्रभुत् कोई जीवो मरी अर्धरहत जीवो इच्छे कार्मिक रईता प्रजल की इबंधी कल आ जीवोल रुद्देवी मैं तेलुगुदेश पार्टी डिमेंड नायक नारा चंद्रबाबु नायडू राष्ट्र व्याप्त मरी बंद पागोनी स्वच्छ मरी ओक संपूर्ण इच्छेयन तेलुगुदेश पार्टी एपड़ू प्रजल पक्षा निबड़ता पत्र द्वारा షాపులు యజమానులు కార్మికులు అందరూ కూడా ఉద్యోగులు బాగా సహకరించి ఈ ఉద్యమానికి తుప్పాటుని ఇస్తున్నారు అందుకని ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం తన విధానాలు మార్చుకోవాలని కోరుతున్నాం మోడీ ఈ రోజు 3 లక్షల కోట్ల విలువ చేసేటువంటి విశాఖను ఈ రోజు 1400 కోట్లకి అమ్మేదందుకు 13000 కోట్లకి అమ్మేకి ప్రయత్నం చేస్తున్నాడు ఈ దాని కోసమే మేము భారత్ బంద్ చేస్తున్నాం ఈ రోజు అదే విధంగానే రైత చట్టాలు 120 రోజులుగా రైతులు చేస్తున్నటువంటి ఆ నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరితే మరి 120 రోజులుగా పట్టించుకోకపోగా ఈ రోజు 280 మంది రైతులు అక్కడ రైతుల బలిదానం కావాల్సి వచ్చింది ఈ రోజు విశాఖ కూడా 32 మంది ఆనాడు యువ కిషోరులు బలిదానంతో విశాఖ ఫ్యాక్టరీ ఈ రోజు రావడం జరిగింది అట్లాంటి దాన్ని అప్పలంగా అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం విభజన హామీలు రెండు రాష్ట్రాల విభజన సందర్భంగా రాయలసీమకు చాలా వాగ్దానాలు చేయడం జరిగింది ప్రత్యేక హోదాను ఎత్తివేయడం జరిగింది అదే విధంగానే కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని చెప్పారు ఇంతవరకు అడ్రస్ లేదు ఆ అనంతపూర్లో సెంట్రల్ విశ్వవిద్యాలయం నిర్మిస్తామన్నారు ఇంతవరకు దాని యొక్క కాంపౌండ్ వాల్ కూడా లేదు అదే విధంగానే హిందూపూర్ దగ్గర బెల్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని వాగ్దానం చేసింది కేంద్రం ఇంతవరకు అడ్రస్ లేదు అంటే ఈ రోజు విభజన హామీలకు తిరుగుల దాకిరిచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజు ద్రోహం చేస్తోంది బీజేపీ అందుకే ఈ బంద్ సందర్భంగా బీజేపీకి చెప్తున్నాం बीजेपी तन विधान मार्चकते भविष्य में पेद एन उद्यमस्पेसी हेच्चन भारत देशा की अति प्रमादक बीजेपी प्रभुत् अधिकार वच्ची साजल मुदुकोनी पेद प्रजल वरकू मध्य तरगति कुटाल सहित वदलक वार पेदरक కష్టాల సుడిగుండంలోకి నెట్టివేసే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలంటూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ కట్టజెప్పే విధానాన్ని మానుకోవాలని కార్మిక వ్యతిరేక విధానాలను స్వస్తి పలకాలని మరియు ఆంధ్రప్రదేశ్కు తలమానికమైనటువంటి విశాఖ ఉక్కు కేంద్రాన్ని ప్రభుత్వమే నడిపించి అక్కడ ఉన్న వేలాది కుటుంబాలను ఆదుకోవాలంటూ ఒక బీజేపీ ప్రభుత్వం తప్ప అన్ని రాజకీయ పార్టీలు దళిత గిరిజన ప్రజా సంఘాలు మరియు మహిళలు విద్యార్థులు మేధావులు అభ్యుదయవాదులు ఈ రోజు భారత బంద్ పిలుపుని వచ్చిన సందర్భంగా అనంతపూర్ జిల్లా దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆ बंद విజయవంత బందను విజయవంతం చేయడానికి ముందుకు రావాలని ఉద్దేశంతో ఈ రోజు అనంతపూర్ జిల్లాలో విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నాము నరేంద్ర మోడీ గారి వెంటనే ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి పలికి ప్రజా సంక్షేమం వైపు అడుగులు వేయాలి లేకపోతే ఆయన పతనావస్థకు దగ్గరలో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలని చెప్పేసి జేఏసీ గా హెచ్చరిస్తున్నాం ఐదు రాష్ట్రాలు కేరళ తమిళనాడు పుదుచ్చేరి బెంగాల్ అస్సాం రాష్ట్రాల మినహాయించి వాళ్ళ దేశవ్యాప్తంగా రైతు సంఘాల సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఇవాళ భారత్ బంద్ జరుగుతూ ఉంది ఇవాళ నాలుగు నెలలుగా రైతులందరూ కూడా రోడ్లపైకి వచ్చారు నీ తుపాకీ గుండ్లకు భయపడలా నీ భాషపై గోళాలకు భయపడలా
ఇవాళ చలిని లెక్క చేయడంలా కరోనాను కూడా లెక్క చేయకుండా ఆందోళన చేస్తా ఉంటే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ జారే మందిర్ జాతే హై మందిర్ మస్జిద్ సే ఫైదా నహీ మందిర్ మసీద్ కాదు ఇవాళ రైతుల యొక్క ఆర్తనాదాలు రైతుల యొక్క పరిస్థితి వాళ్ళ పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి ఎంఎస్పి అనేటువంటి గ్యారెంటీ అయినటువంటి చట్టాన్ని చేయాలని చెప్పి ఈ రకమైనటువంటి పద్ధతులు ఆందోళన చేస్తూ ఉంటే ఈ రకమైన ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయితే కూడా కనపడడం లేదు. 4 నెలలుగా ఆందోళన చేస్తూ ఉంటే అన్ని వామపక్ష పార్టీలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో వైసీపీ టీడీపీ ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు కూడా వారు కూడా మద్దతు ఇస్తా ఉన్నారు. మద్దతు ఇవ్వడం కాదు, ఇవాళ మేమంటా ఉన్నాం వేళ విశాఖ ఉక్కు ఆంధ్రుడు హక్కు అని చెప్పి 32 మంది బలిదానాలు చేస్తే ఇవాళ విశాఖ ఉక్కును 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించి 32 వేల కోట్ల రూపాయలకు ధారదత్తం చేయాలనేటువంటి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా రాజీనామాలకు సిద్ధపడండి. మీ ఎంపీలు మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇవాళ రోడ్లపైకి వస్తే రైతాంగం అంతా కదిలితే ఇవాళ దానికి కూడా వెనక్కుపోయేటువంటి అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో కాకుండా కేవలం మద్దతు ప్రకటించడం వల్ల లాభం లేదని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. ఇవాళ సిపిఐగా ఇవాళ నిఖార్సైనటువంటి పద్ధతుల్లో ఇవాళ కార్మికులందరూ కూడా రైతులందరూ కూడా ఇవాళ కదం తొక్కుతా ఉన్నారు. ఇవాళ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఇవంతా కూడా గలమిప్పుతా ఉంటే ఇవాళ నరేంద్ర మోడీ వైఖరి, బీజేపీ వైఖరి, ఆర్ఎస్ఎస్ వైఖరి ఇవాళ తేటతెల్లం అవుతా ఉంది. అంతేకాదు ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు ఇవాళ మనం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు కార్మిక చట్టాలను కలరాసేటువంటి ప్రభుత్వం ఎల్ఐసిది ఇవాళ లాభాల్లో ఉన్నటువంటి 1 లక్ష కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడా తెగరమ్మడానికి ప్రయత్నం చేస్తారు. రైల్వేని ప్రైవేటీకరణ చేస్తా ఉంటాడు, బ్యాంకుల ప్రైవేటీకరణ అంటాడు, అంతరిక్షంలో ప్రైవేటింగ్ అంటాడు, విమానాశ్రయాలు ప్రైవేటీకరణ అంటాడు, ఓడరేవలు ప్రైవేటీకరణ అంటాడు. ఇవాళ భారత్ బంద్ సందర్భంగా ఈ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు భారత్ బంద్ ఇవాళ స్వచ్ఛందంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్కు ఇవాళ మద్దతు ఇస్తూ అంతేకాకుండా ఇవాళ రైతులు అన్నమో రామచంద్ర అనే రైతును కాపాడలేని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఇవాళ వ్యతిరేకిస్తూ ఇవాళ విశాఖను ప్రైవేటీకరణ చేయకూడదన్న ఉద్దేశంతోనే ఇవాళ ఈ భారత్ బంద్ చేస్తున్నాం. ఇదే విధంగా ఇట్లా జరిగితే నల్ల చట్టాలను ఉపసంహరించుకోకుండా విశాఖను ప్రైవేటీకరణ చేస్తే మేమంతా కూడా ఇవాళ ప్రజా సంఘాలు పార్టీలన్నీ కూడా ఐకమత్యంతో ఈ బందే కాకుండా మునుముందు ఉద్యమం చేసి నరేంద్ర మోడీని వాళ్ళ సిగ్గు శరం అనేది లేకోకుండా తన బజార్లో కూడా నిలబెట్టేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఈ బంద్కు మద్దతు ఇస్తూ వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. అందరికి మద్దతు ప్రకారం మేమంతా కూడా వాళ్ళ స్వచ్ఛందంగా ఈ భారత్ బంద్ లో పాల్గొంటూ వాళ్ళ జయప్రదం కంటే మేమంతా కూడా భారత్ బంద్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతులను నడ్డి విడిచే విధంగా తెచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి ఢిల్లీలో దాదాపు 4 నెలలుగా రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏమాత్రము పట్టనట్లు వ్యవహరిస్తోంది. దేశంలో 70% మంది రైతులు రైతాంగం మీద ఆధారపడుతున్నారని చెప్తున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం మరి కేంద్రం రైతులకు వ్యతిరేకంగా చట్టాలు రద్దు చేయకుండా ఈరోజు దాదాపు 200 పైచిలకు రైతులు చనిపోయినప్పటికీ ఏమాత్రం పట్టలేదు. మరి అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలను ఈరోజు ధ్వంసం చేస్తోంది. నెహ్రూ గారు ఉన్నప్పుడు ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ బలోపేతం చేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అధికారంలోకి వచ్చినాక పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేస్తోంది. ఒకపక్క దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కరోనాతో వస్తే అందాని అబానీలకు ఈరోజు దేశంలో ఉన్నటువంటి సంపద అంతా దోచిపెడతా ఉంది. ఉపసంహరించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాం, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సందర్భంగా మరి మోడీ గారు ఎటువంటి ఆర్డినెన్స్ లేకుండానే గత 5 నెలల క్రితము మరి రైతు వ్యతిరేకమైన 3 నెలల చట్టాలను తీసుకురావడం జరిగింది. దీనికోసం పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర రైతులు మరి ఢిల్లీ శివార్లను ఆవాసాలుగా చేసుకుని మరి వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా గడ్డగట్టించే చల్లలో కూడా వర్షాలకి అన్నిటి కూడా ఆటపోట్లు తట్టుకొని కూడా వాళ్ళు మరి రైతు వ్యతిరేక చట్టాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి పోరాటం చేయడంలో 200 మంది ఇందాక మరణించడం జరిగింది. అయినా కూడా ఏమాత్రం చలనం లేనటువంటి మోడీ ప్రభుత్వం కార్పొరేట్ రంగానికి కొమ్ము కాస్తూ ఈరోజు దున్నే వారి చేతిలో నుంచి భూమి తీసుకొని కార్పొరేట్ రంగాన్ని కట్టబెట్టే ప్రయత్నమే ఇదే అని చెప్పి మేము భావిస్తున్నాం. ముఖ్యంగా విశాఖకు ఆంధ్ర హక్కు అనేటువంటి ఈ స్లోగన్లో దాదాపు 32 మంది 9 సంవత్సరాలు బాలలతో పాటు 32 మంది
మరణించి ఈ విశాఖ బుక్కును సాధించడం జరిగింది. మరి అటువంటి విశాఖ బుక్కును ఇవాళ ప్రైవేటీకరణ చేయడానికి కంకణం కట్టుకున్న మోడీ ప్రభుత్వానికి నాశనం అయ్యే రోజు దగ్గర వచ్చినాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఇదే గిన జరిగితే ఇంకా మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసైనా సరే ఈ మోడీ ప్రభుత్వం గద్దదించడానికి వామపక్షాలుగా మా బాధ్యతగా మేము ముందు కదులుతామని చెప్పి మీకు అందరూ తెలియజేసుకుంటూ ఈరోజు స్వదేశీ నినాదంతో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ విదేశీయులు పరిపాలన చేస్తున్నారు భారతదేశాన్ని, సోనియా గాంధీ విదేశస్త్రాలు ఆమె కనుసన్నల్లో ఈ దేశంలో పరిపాలన సాగుతుంది కాబట్టి స్వదేశీ పాలన కావాలని చెప్పి నినాదంతో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ వస్తూనే మరి ఈ నల్ల డబ్బు వెనక తెస్తానని చెప్పి హామీ ఇచ్చి ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరు భారతీయుల అకౌంట్లో వేస్తానని చెప్పి చెప్పాడు. నల్ల డబ్బు వెనక తెస్తాడని చెప్పి నమ్మి ఓట్లు వేసినటువంటి ప్రజానికానికి ఈరోజు నల్ల చట్టాలు తెచ్చి ఉరి బిగించేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. మరి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు రాజ్యపాలన కొనసాగుతూ ఉంది. ఈరోజు విదేశీయులే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరి అమలు చేస్తూ 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇచ్చినటువంటి మోడీ ఈరోజు విదేశీ సంస్థలన్నీ కూడా భారతదేశంలో వ్యాపారాలు చేసుకోవడానికి గేట్లు తెరిచేశాడు. మరి అదేవిధంగా ఈ దేశంలో పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు లాంటి మరి ఫ్యాక్టరీలని మూసేసి అంటే ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి వ్యాపారం మా ఇది కాదు, మేము వ్యాపారం చేసే దృష్టితో లేము, ప్రైవేటు సంస్థలు వ్యాపారం చేస్తాయి, మేము ప్రజలతో వ్యాపారం చేస్తామని చెప్పి ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మూసేయడానికి ముందుకొచ్చాడు. అదేవిధంగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు దాదాపు 11 కేంద్ర కార్మిక సంఘాలు కలిసి ఈ చట్టాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి పోరాడుతుంటే 4 కోళ్లుగా విభజించి ఈరోజు కార్మికులకి మరి పనిచేసే వాళ్ళకి ఉద్యోగులకి హక్కులు అనేటివే లేవు, కేవలం కార్పొరేట్ సంస్థలకి ఈ దేశంలో హక్కులు ఉన్నాయని చెప్పే విధంగా కొత్త కోళ్లు తీసుకొచ్చాడు. మొత్తం మరి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పరిపాలన మోడీ ప్రభుత్వం కొనసాగుతోంది. ఈరోజు రైతులు దాదాపు 200 రోజులకు పైబడి ఉద్యమం చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వానికి చెవి కుట్టినట్టు కూడా లేదు, చీమ కుట్టినట్టు కూడా లేదు. కాబట్టి దీనికి వ్యతిరేకంగానే ఈరోజు భారత్ బంద్ మరి రైతు వ్యతిరేక చట్టాలకు మరి అనుకూలంగా, అదేవిధంగా విశాఖ ఉక్కుకి మరి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈరోజు భారత్ బంద్ జరుగుతూ ఉంది. మరి ఈ భారత్ బంద్లో అందరూ కూడా మీరు అందరూ పాల్గొని విజయవంతం చేస్తున్నాం. రేపు ఖచ్చితంగా కార్మిక చట్ట సవరణలు వెనక తీసుకోవాల్సిందే, నల్ల వ్యవసాయ చట్టాలు వెనక తీసుకోవాల్సిందే, విశాఖ ఉక్కు కర్మాగారం అక్కడే ఉండాలి, ఇది మా డిమాండ్. అత్యంత దుర్మార్గంగా అత్యంత పాసిఫికంగా ముందుకు పోవడం జరుగుతోంది. దేశంలో 135 కోట్ల జనాభాను వదిలేసి కేవలం అదానీ అంబానీలకు ఊడిగి చేసే పనిలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఈవేళ 120 రోజులు కావస్తున్న రైతుల ఉద్యమం, ఈవేళ అనేక మంది రైతులు ఢిల్లీని చుట్టుముట్టి లక్షలాది మంది రైతులు మరి ధర్నాలు చేస్తూ అనేక మంది రైతులు దాదాపు 300 మంది రైతులు చనిపోయినప్పటికీ కూడా నరేంద్ర మోడీలో చలనం లేదు. ఈవేళ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే పనిలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఈవేళ దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారాన్ని గాలికొని చేసి కేవలం కార్పొరేట్ శక్తులకు పల్లెముల బంగారు పల్లెములు ఈవేళ కేంద్ర వ్యవసాయ చట్టాలను సవరించి మరి తీసుకొచ్చి దుర్మార్గమైన చట్టాలు తెచ్చి వారికి వ్యవసాయ మార్కెట్ను అప్పజెప్పే పనిలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అంతేకాకుండా ప్రైవేటు పబ్లిక్ రంగ ఆస్తుల్ని ప్రైవేట్ కంపెనీలు కమ్మి ఈవేళ కార్పొరేట్ శక్తుల చేతిలో పెట్టే పనిలో ఉన్నారు. ఎంతో